జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని విషయాల్లో వెనకడుగులు వేస్తూనే ఉంటారు. అటువంటి వెనకడుగులు వేసే విషయంలో ప్రధానంగా విశాఖకు సంబంధించి రాజధాని తరలింపు విషయం ఒకటైతే, రెండోది ఇప్పుడు కులగణన విషయంలో. ఎందుకంటే ఈ రెండు కూడా పెద్ద ప్రక్రియ అని అనుకున్నారు, కానీ ఆయన చేయాలనుకుంటే చాలా చిన్నదే అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రి తలుచుకుంటే రాజధాని ఎక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా కూర్చొని పరిపాలించవచ్చు, దేనినైనా పరిపాలన రాజధానిగా చేయొచ్చు, ఆయన ఇష్టం అనేది. కాకపోతే ఇప్పుడు కులగణన విషయంలో కూడా ఇన్నాళ్ళు ఏ పార్టీ చేయలేదు, సాహసం చేయలేదు. బీసీ కులగణన అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారని అనుకున్నారు. అది కూడా 15 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటే ఇది ఇంకా పెద్ద సంచలనం అవుద్ది అనుకున్నారు. కానీ ఆ విషయంలో కూడా వెనకడుగు వేశారు. 9వ తేదీన ఆ కులగణన ప్రక్రియకు మార్చడం అనేది, వాస్తవానికి 27వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తానన్నారు, మళ్ళీ ఇప్పుడు 9కి మార్చడం వాయిదా వెనక పెద్ద కారణమే ఉందనేది. రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే, ఇప్పటికే ప్రాంతీయ సమావేశాలు పెడుతున్నాం, అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా కులాల వారీగా కుల పెద్దల అభిప్రాయాలు సేకరిస్తున్నాం అనేది మంత్రి చెల్లిబోయిన వేణు చెప్పిన మాట. రెండో అంశం ఏంటి అంటే, తెలంగాణ ఎన్నికల ఫలితాలు. తెలంగాణ ఎన్నికలు 30న 3వ తేదీన ఫలితాలు. దాని ప్రభావం ఈ హడావుల్లో ఉంటారు, అందరి దృష్టి అటు ఉంటుంది. కాబట్టి ఈ సమయం కులగణన అనేది చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రంలో కులగణన చేసుకుంటే అక్కడ తెలంగాణ ఎన్నికలకు సంబంధం ఏముంటుంది, వీళ్ళు పని వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ప్రచారం అయితే రాదు. అంటే ప్రచారం కోరుకుంటున్నారా, కులగణన ద్వారా కులాలకు ఏమైనా మేలు చేయాలని అనుకుంటున్నారా, దీని వెనక ఏ తరహా రాజకీయం ఉంది? ఏది ఏమైనా వాయిదా అయితే పడింది, వెనకడిగైతే వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని వెనక పెద్ద స్కెచ్ ఏమన్నట్టు అర్థమవుతుంది. అదేంటనేది కులగణన అయిపోయిన తర్వాత తీసుకునే నిర్ణయాలు బట్టి ప్రజలకి మనకు కూడా అర్థమవుతుంది.